రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గం చందనగర్ డివిజన్ ఫ్రెండ్స్ కాలనీలో జరిగిన శిష్ట రక్షణ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ కృష్ణమోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కృష్ణారావు, జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కే రావు, వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, అనంత్ ప్రసాద్, నారాయణ రావు తదితర నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అవి అమల్లోకి రావడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. కొత్త సంవత్సరాలు రావడం, పాత సంవత్సరాలు పోవడం, సోమవారం తర్వాత మంగళవారం రావడం, మంగళవారం తర్వాత బుధవారం రావడం అనేటువంటిది ఈ కాలంలో మన చక్రంలో ఇవి చరామామూలుగా జరిగి, కానీ ఎవరి కేసీఆర్ గారిని ఇవాళ అనేక శాఖలు ఇవాళ దేశానికి తలమానికంగా నిలుస్తుందని చెప్పి ఆర్థిక ప్రగతిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందనేటువంటి విషయాలు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ఇవన్నీ కూడా కనిపించడం లేదని చెప్పి విమర్శిస్తున్నటువంటి వ్యవస్థలను నేను అడుగుతా ఉన్నాను. ఏ రాష్ట్రంలో ఇవాళ వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇవాళ బోధనా రుసుముల స్కీమ్ను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదో చెప్పండి. వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదో చెప్పండి. ఇవాళ ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క పేద విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదువుకోవడానికి రుణం కాదండి, స్కాలర్షిప్ ఇస్తున్నటువంటి రాష్ట్రం. జాతీయ స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు. ఇతర రాష్ట్రాల్లో రుణాలు ఇస్తూ ఉన్నారు, విద్యా రుణాలు ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఉచితంగా స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి విధానం, పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి విధానం, 100% మిస్చార్జీలు ఇస్తున్నటువంటి విధానం, 24 అవర్స్ విద్యుత్ ఇచ్చేటటువంటి విధానం, రైతు బంధు, రైతు హామీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్న విధానం, ఏ స్కీమ్లోనైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్లకు మేలు జరిగే విధంగా ఒక ఒక వ్యూహాత్మకంగా, ఒక నిర్ణయాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే బలమైన వర్గాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం